Hello friends, na per deepu and welcome back to the 30th video of this programming session. Friends, ivalu manam ee video lo em nerchukobothunnamante write a C program to check a given number is even or odd. So guys, let enduku video chudandi adaru kottandi. సార్ అసలు గివెన్ నెంబర్ అంటే అసలు ఈవెన్ ఆడ్ అని ఎలా చెక్ చేస్తాం? సో మనకు తెలుసు చిన్నప్పటి నుంచి ఈవెన్ ఆడ్ అంటే ఏంటో. సో మనకు తెలిసినంత వరకు ఈవెన్ ఆడ్ అంటే ఈవెన్ అంటే 2, 4, 6, 8, 10 ఇట్స్ ఆన్ అండ్ ఆడ్ నెంబర్స్ అంటే 1, 3, 5 ఇట్స్ కే దిస్ నెంబర్స్ సీమ్స్ లైక్ ఏ కైండ్ ఆఫ్ క్రీపీ థింగ్స్ రైట్. సో ఇవి చూడడానికి చాలా ఈజీగా ఉంటాయి ఎందుకంటే ఇవన్నీ డివైడ్ అవుతాయి కాబట్టి అన్నిటితో. సో ఈవెన్ ఆడ్ అని ఎట్లా ట్రై చేస్తాం మనం? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గివెన్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ నెంబర్ అయినా దీంతో మోడ్ ఆపరేషన్ చేసామంటే 2తో అది ఈవెన్ ఆడ తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 15 అనుకున్నాను, 15 mod 2 ఎంత? 2 5 10 2 6 2 7 14 అప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. ఇది ఇది ఆడ్ నెంబర్. అదే 6 mod 2 ఎంత? అదే 2 mod 6 ఎంత? n mod 6 mod 2 ఎంత? 2 3 6. అప్పుడు మనకి వచ్చే వాల్యూ ఎంత? 0. సో గైస్ ఇది చాలా సింపుల్. ఇది 0 వచ్చిందంటే అది ఈవెన్. అది 0 కాకుండా ఎక్సెస్ నెంబర్ ఆఫ్ రిమైండర్స్ వచ్చిందంటే అది ఆడ్. సో గైస్ ఈ ప్రోగ్రామాటికల్ వ్యూలో మీకు చెప్తే చాలా ఈజీగా అర్థమైంది. సో కమ్ ఆన్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో గైస్ ఇది చాలా చిన్న ప్రాసెస్, ఒక 5 స్టెప్స్లో అయిపోయింది. దాట్స్ ఇట్ చిన్నది. హ్యాష్ ఇంక్లూడ్ ఎస్టీడిఐఓ డాట్ హ్యాష్ అండ్ నౌ ఇంట్ మెయిన్ స్టార్ట్ ఇంట్ ఎన్ ఒక నెంబర్ వరకే మనకు కావాల్సింది, ఇంకేం అవసరం లేదు. ఎన్ అండ్ నౌ ప్రింట్ ఎఫ్. సో ఇంత మనం ఎందుకు, మనం ఆల్రెడీ దీంట్లో రాసేసాం కదా. కాపీ పేస్ట్ ఇక్కడ పర్సంటేజ్ డి వరకే చేయాలి చాలు. అండ్ నౌ వైల్ లూప్, వైల్ అవసరం లేదు. ఇఫ్ n mod 2 ఈక్వల్ టు 0 అయితే ప్రింట్ ఎఫ్ the given number percentage d is a even number comma n. else ఇక్కడ నాట్ పెట్టేసుకోండి అంటే నాట్ ఏ ఈవెన్, ఈజ్ ఏ ఆడ్ నెంబర్, ఈజ్ ఆడ్ నెంబర్, ఆడ్ నెంబర్, దాట్స్ ఇట్. సో సేవ్ ఇట్ ఈవెన్ ఆర్ ఆడ్. సో డెస్క్టాప్ సేవ్ ఇట్. సో ఈవెన్ ఆడ్ ఆడ్ సేవ్ చేశాను అండ్ కంపైల్ ద కోడ్. నౌ ఇక్కడ 10 ఇస్తున్నా ఒక నెంబర్. 10 అనేది ఈవెన్ నెంబర్ మనకు తెలుసు. సో ద గివెన్ నెంబర్ 10 ఈజ్ ఈవెన్ నెంబర్. ఫైన్. ఫర్ ఎగ్జాంపుల్ 0 ఇస్తా, 0నే వచ్చేది, ఏం రాదు. 1 ఆడ్ నెంబర్. ద గివెన్ నెంబర్ 1 ఈజ్ ఆడ్ నెంబర్. అండ్ నౌ సో మనం ఒక నెంబర్ ఇచ్చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 10 ఇచ్చా కదా. 10 ఇచ్చినప్పుడు 10 mod 2 = 0. 10 mod 2 2 5 10 2 5 10 అప్పుడు మనకి ఎంత వచ్చింది? 0 రిమైండర్ వచ్చింది. 0 రిమైండర్ వస్తే అది దీన్ని ప్రింట్ చేయమంటున్నా ఈవెన్ నెంబర్ అని, ఈవెన్ అని ప్రింట్ చేయమంటున్నా. అలా కాకుండా నేను ఇప్పుడు 15 ఇచ్చాను. 15 ఇచ్చినప్పుడు ఎంత వచ్చింది? 2 7 14. అప్పుడు మనకి రిమైండర్ 1 వస్తుంది కదా. 1 వచ్చింది కాబట్టి అది ఆడ్ అని ప్రింట్ చేయమంటున్నా. దాట్స్ ఇట్. సో గైస్ మీకు ఈ వీడియో అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో గైస్ ఇవాళకి ఈ వీడియో అయితే, సో దట్స్ ఇట్ గైస్, దట్స్ ఎండ్ ఫర్ టుడే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
So share these videos to your friends, and it can be helpful to each and everyone who are attending to the campus placements. And meekemaina doubts gaani suggestions gaani unte na comment box lo cheppandi. So thank you.